హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లవ్ సక్సెస్ అనేది ఫేట్ లైన్ మీద ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అనేది చెప్తాను. ఒకసారి జాగ్రత్త చూడండి. సాధారణంగా ఏంటంటే లైఫ్ లైన్ మనం ఎక్కడ తీసుకుంటాం, ఈ లైఫ్ లైన్ మీద ఎటువంటి బ్రేక్ కూడా ఉండకూడదు. ఫస్ట్ కండిషన్ అది. ఇది ఆరోగ్యవంతంగా ఉండాలి, అక్కడ బ్రేక్స్ ఉండకూడదు. నెక్స్ట్ లైన్ వచ్చి హాట్ లైన్. హాట్ లైను దీని మీద కూడా ఎటువంటి బ్రేక్స్ ఉండకుండా కొంచెం జూపిటర్ వైపు కనుక వచ్చి చిన్న ఫోర్క్ ఈ విధంగా ఉంటే ఎటువంటి బ్రేక్ ఉండకూడదు ఈ హాట్ లైన్ మీద. ఇది హాట్ లైన్ ఆరోగ్యవంతమైన కలర్తో ఉండాలి, అంటే లైట్ పింకిష్గా ఉండాలి. డెప్త్ లైన్ అయి ఉండాలి, ఈ లైన్ వెడల్పుగా ఉండకూడదు. ఓకే అండి. నెక్స్ట్ వచ్చి హెడ్ లైన్. ఈ హెడ్ లైన్ లైఫ్ లైన్కి స్టార్టింగ్లో కొంచెం ఈ విధంగా కలిసి ఉండాలి. అంటే దీనికంటే పైన ఇలా స్ట్రైట్గా కొంతమందికి లైఫ్ లైన్కి హెడ్ లైన్కి మధ్యలో గ్యాప్ ఉంటుంటుంది, అలా ఉండకూడదు అనమాట. రైట్. నెక్స్ట్ ఫేట్ లైన్ మీద ఏ విధంగా అంటే, సపోజ్ అదిగోన ఫేట్ లైన్ ఈ విధంగా ఉందనుకోండి, దీని మీద కూడా ఎటువంటి బ్రేక్స్ ఉండకూడదు. ఉండకుండా ఇక్కడ నుంచి ఒక లైన్ ఎలా ఫాలో అయ్యి దీనికి టచ్ అవ్వాలి. ఓకే అండి. టచ్ అవ్వాలి, గుర్తుంచుకోండి. టచ్ అయితే వాళ్ళ లవ్ సక్సెస్ అవుద్ది. అలాగే టచ్ అవ్వకుండా ఈ లైన్ కనుక క్రాస్ చేసేసింది అనుకోండి, ఆ లవ్ ఫెయిల్యూర్ అవుద్ది. లేదా ఈ లైన్ కొంత దూరం వచ్చి ఆగిపోయింది అనుకోండి, ఆ లవ్ ఫెయిల్యూర్ అవుద్ది. సో దీనికి టచ్ అవ్వాలి, క్రాస్ చేయకూడదు, గుర్తుంచుకోండి. ఇన్ కేస్ సక్సెస్ అయిన లవ్ మ్యారేజ్ కింద టెర్మినేట్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న మ్యారేజ్ లైన్ కూడాను ఒక సింగిల్ లైన్ ఈ విధంగా ఉండాలి. ఉంటే వాళ్ళకి లవ్ చేసుకుంటారు, మ్యారేజ్ కూడా చేసుకుంటారు. థ్యాంక్ యూ.